క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు యేసు క్రీస్తు నామములో శుభవందనాలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం, మీ మనసుల్లో ఒక గ్రహింపు కలిగించినటువంటి విషయాన్ని నేను మీ ఎదుటకు తీసుకుని వచ్చాను. అదేమంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికారు. అయితే ఆయన బ్రతికిన దినాల్లో ఎక్కడైనా సంఘాన్ని స్థాపించారా? ఆయన స్థాపించిన సంఘం ఏమై ఉంది? ఎప్పుడైనా ఎవరైనా చూసారా? చాలామంది ఈ విషయంలో కొంత అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేను చెప్పేది మాత్రం వాస్తవం అని మీరు గమనించండి. యేసే ఎప్పుడైనా సంఘాన్ని కట్టారా? ఆయన కట్టిన సంఘం ఎక్కడుంది? ఎంతమంది ఉన్నారు? లక్షల మంది ప్రజలు ఆయన సంఘంలో ఉన్నారా? కోట్ల మంది ప్రజలు ఆయన సంఘంలో ఉన్నారా? లేకపోతే ఆయన సంఘంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు? ఆయన ఎటువంటి సంఘాన్ని కట్టాడు అనే సందేహం మీలోకి రావాలి. ఎందుకు రావాలి అంటే, ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉంటే సంఘాలు అనేవి చాలా విస్తృతంగా పెరిగిపోయినాయి. సమాజంలో ఎక్కడ చూసినా కానీ ప్రతి చోట కూడా దేవుని యొక్క సంఘం అనే పేరుతో అనేకమైనటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఏది నిజమైన సంఘమో, ఏది డూప్లికేట్ సంఘమో అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో చాలామంది క్రైస్తవ సహోదరి సహోదరులు ఉన్నారు. అయితే మనం తెలుసుకోవాల్సిన ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనది. అసలు యేసుక్రీస్తు ప్రభువారు స్థాపించిన సంఘం ఏది? ఆయన స్థాపించిన సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన స్థాపించిన సంఘం ఎలాగుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన స్థాపించిన సంఘం నేటికి కూడా చాలామంది క్రైస్తవ సమాజానికి కనిపించట్లేదు. ఈ భూమి మీద 2 రకాలైనటువంటి సంఘాలు ఉన్నాయి. ఒకటి కళ్ళకు కనిపించేటువంటి సంఘం, రెండోది కళ్ళకు కనిపించినటువంటి సంఘం. కళ్ళకు కనిపించేటువంటి సంఘమేమో భవంతులతో పెద్ద పెద్ద సిలువులు ఉండి చాలా పెద్ద పెద్దగా కట్టేటువంటి సంఘాలు అయి ఉన్నాయి, లేక చర్చీలు అయి ఉన్నాయి. అవి చాలా పెద్దగా ఉన్నాయి, అవి చాలా గొప్పగా ఉన్నాయి, చాలా అందంగా కూడా ఉన్నాయి. అవి కూడా దేవుని కొరకు నిర్మించబడ్డాయి. రెండవదిగా కళ్ళకు కనిపించినటువంటి సంఘం. ఈ సంఘం గురించి మనం ఆలోచించాలి, ఈ సంఘం గురించి మనం నేర్చుకోవాలి, ఈ సంఘం గురించి మనం తెలుసుకోవాలి. కనబడేది మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అది ఎక్కడ కనబడ్డా మనం వెళ్తాం. ఓహో, ఇక్కడ పెద్ద చర్చి ఉంది, ఇక్కడికి వెళ్తే దేవుడు ఉంటాడు అనే ఆ యొక్క మైండ్ సెట్తో మనం వెళ్ళిపోతూ ఉంటాం. బాహ్యంగా కనబడే ప్రతి మందిరాల వెనకమాల దేవుని యొక్క కృప ఉందో లేదో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క సన్నిధి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ సంఘాలలో మరి దేవుని మహిమ ఉందో లేదో కూడా తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, దేవుని యొక్క సంఘం అనేది మనమై ఉన్నామనే వాస్తవాన్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. చాలామందికి తెలియదు సంఘం అంటే ఎక్కడికో వెళ్తే సంఘం అనుకుంటున్నారు, ఎక్కడికో వెళ్తే సంఘం అనుకుంటున్నారు. ఆధ్యాత్మిక జీవితం ఇది, శారీరక జీవితంతో మనం బ్రతకడానికి పిలవబడలేదు. మనం ఆత్మలు ఆనందించడానికి, ఆత్మ కలిగి బ్రతకడానికి, ఆధ్యాత్మికంగా జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనం లోకంలో లేము, దేవుల్లో ఉన్నాం. కనుక మనము ఈ విషయాన్ని తెలుసుకోవాలి. చాలామంది మనసు మందిరాల మీదే ఉంటుంది, దేవుని మీద కంటే కూడా మందిరం మీద ఎక్కువ నమ్మకాలు కలిగి ఉంటారు. మందిరాల మీద నమ్మకం కలిగి ఉండడం మూలాన నువ్వు మోసపోతావు. ఎందుకంటే నువ్వు గమనించు, గత కొన్ని నెలల క్రితం జరిగిన సంగతిని ఒకసారి గమనిస్తే, కరోనా టైంలో మందిరాన్ని ప్రేమించిన వాళ్ళు మందిరాన్ని చూడకుండా చేశాడు దేవుడు. మందిరం మీద మనసు పెట్టుకున్న వాళ్ళందరినీ నేను మనసులో ఉండే దేవుడిని ఆయన గుర్తు చేశాడు. కానీ కొంతమంది మనోనేత్రాలు ఇంకా తెరవళ్ళ ఇంకా మందిరాల మీదే మనసు ఉంచారు. మందిరానికి వెళ్ళడం తప్పని నేను అంటలా. మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని సన్నిధి అక్కడ దేవుని గడపాలి. అయితే అది దేవుడు కాదు, అక్కడ దేవుడు ఉండడు. దేవుడు స్థాపించిన నిజమైన సంఘం, దేవుడు స్థాపించిన నిజమైన సంఘం నీవు, నేను, మనందరమై ఉన్నాం. ఇది వాస్తవం. అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును అని అంటాడు. అంటే సంఘాన్ని స్థాపించినటువంటి వాడు, సంఘాన్ని ప్రారంభించినటువంటి వాడు, సంఘానికి ఫౌండర్, సంఘానికి కర్త ఆయనే అయి ఉన్నాడు. ఆయన పేరు ప్రభు యేసుక్రీస్తు వారు. క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమలో మనం ఉన్నాం, యేసుక్రీస్తు వారి యొక్క సంఘములో మనం ఉన్నాం. యేసే మన కొరకు స్థాపించిన సంఘం ఈరోజు ప్రజల కంటికి కనబడదు, కానీ ఆత్మీయుల కంటికి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది అంటే, ఒక ఆత్మీయులు మాత్రమే విషయాన్ని గమనించగలరు, మిగతా వారికి ఎవరికి కూడా అర్థం కాదు. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో
ఒకడకు దినాన రూపాంతరం పొందడానికి కొండ పైకి ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళినప్పుడు శిష్యులు పేతురు యోహాను యాకోబులు వారు ముగ్గురు కూడా వెళ్ళారు. ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన రూపాంతరం పొందినప్పుడు ఆయన వస్త్రములు తెల్లగా మారిపోయినాయి. ఆయనతో ఒక పక్క మోషే మరొక పక్క ఏలియా వచ్చి ఆయనతో మాట్లాడుతున్న సంభవాన్ని ఈ శిష్యులు గమనించారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూశారో ఆ దర్శనం చూసినప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఆ సందర్భం జరిగిన తర్వాత యేసయ్యతో పేతురు అంటున్న మాట ఏంటో తెలుసా, ప్రభువా మనం ఇక్కడ ఉండడం మంచిది, నీకొకటి మోషేకొకటి ఏలియాకొకటి మూడు పర్ణశాలలు కడతాము అని పేతురు అడుగుతా ఉంటే యేసయ్య దానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. ఎందుకో తెలుసా, పైగా పేతురు అంటాడు కదా, నీవు మనుషుల సంగతులనే తలుస్తున్నావు, నీవు మనుషుల సంగతులనే నీ మనసులో ఉంచుకుంటున్నావు, అది నీలో దూరమగునుగాక అంటాడు. ఎందుకు అని అంటే మనిషి సంబంధంగా ఆలోచించాడు పేతురు. నీకొకటి ఏలియాకొకటి మోషేకొకటి కట్టడం తప్పేం కాదు కదా, యేసయ్య పేరున కట్టడం తప్పేం కాదు కదా. అయితే ఆయన అది ఒప్పుకోలేదు. ఆయన పేరున కట్టించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చింది ఆయన చిత్తం చేయడానికి రాలా, తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికి వచ్చాడు. కనుక ఆయనకి తెలుసు ఏది కట్టాలో, ఏది కట్టకూడదో, ఏది నిర్మించాలో, ఏది నిర్మించకూడదో ఆయనకు తెలుసు. ఒకవేళ గనక ఆయన పేతురు మాట గనక విని అక్కడ గనక పర్ణశాల కట్టి ఉంటే ఈరోజు క్రైస్తవ ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడేది. కంపల్సరీ తప్పకుండా అక్కడికి వెళ్ళి ఒక్కసారైనా దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. అయితే ప్రభువారు పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనలోకి మనం తీసుకుని వచ్చారు. క్రొత్త నిబంధనలో ఆయన మందిరం కంటే గొప్పవాడైన దేవుడు, ఆయన దేవాలయం కంటే గొప్పవాడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆ దేవాలయం ఎవరంటే మనమే, ఆ ఆలయం మనమే. పౌలు భక్తుడు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగుదా అంటాడు, మీకు తెలియదా అంటాడు. ఈరోజు చాలా మందికి తెలియదు అసలు మనమే దేవాలయం, మన హృదయం దేవుడికి దేవాలయం. ఈ దేవాలయంలో దేవుడు ఉన్నాడో లేదో మనం చూసుకోవాలి. బాహ్య సంబంధమైన దేవాలయంలో దేవుడు ఉన్నాడా కాదు, బాహ్య సంబంధమైన దేవాలయంలో దేవుడు కనపడుతున్నాడా కాదు, అసలు నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు ఎప్పుడైనా చూడగలిగావా? యోహాను భక్తుడు అంటాడు, లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అంటాడు. ఎప్పుడైనా నీ లోపల చూసుకున్నావా? నీ లోపల ఆయన ఉన్నాడో లేదో పరీక్షించుకున్నావా? నిన్ను ఆయన తన సొత్తుగా మార్చాడు. అదే పౌలు భక్తుడు అంటాడు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. మనము విలువ పెట్టి దేవుడు యేసయ్య మనల్ని కొనుక్కున్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. ఆ సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మను ఉంచాడు. ఈరోజు మనకు కాపుదలగా, ఈరోజు మనల్ని నడిపించడానికి, మనకు బోధించడానికి, మనల్ని సర్వసత్యంలోనికి తీసుకువెళ్ళడానికి, మనల్ని అలంకరించడానికి, మనల్ని సిద్ధపరచడానికి మనకు పరిశుద్ధాత్మను తోడిగా ఉంచాడు యేసయ్య. కాబట్టి ఆ యేసయ్య నివసించే ఆలయం మనమై ఉన్నాం. ఆ కంటికి కనిపించిన ఆలయం మనమై ఉన్నాం. యేసయ్య స్థాపించిన, ఆయన రక్తంతో స్థాపించి సంఘాన్ని ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళాడు. ఆయన స్థాపించిన సంఘం ఏదో తెలుసా, బాహ్య సంబంధమైంది కాదు, అది ఆత్మ సంబంధమైంది. మనమే ఆయన ఆలయమై ఉన్నాం, మనమే ఆయన ఆలయమై ఉన్నాం. కనుక మన సమస్త ప్రవర్తనయందు మన దేహంతో దేవుని కనపరిచేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవునికి యథార్థమైన ప్రవర్తన కలిగి దేవుని కనపరచాలి. నేను ఒక మంచి విషయాన్ని చెప్పాను అని అనుకుంటున్నాను, మీరు తప్పకుండా ఆలోచించండి. మనమే ఆ ఆలయమై ఉన్నాం. బాహ్య సంబంధమైన ఆలయం ఆయనది, ఆయన పేరు పెట్టుకున్నప్పటికీ ఆయన ఆలయం పాడైపోయింది అంటాడు. ఆ విషయాన్ని కూడా నేను మీకు తర్వాత వీడియోలో తెలియచేస్తాను, తప్పకుండా మీరు చూడండి. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మనమే దేవునికి ఆలయమై ఉన్నాం. మన ఆలయంలో దేవునికి ఆరాధన జరగాలి, మన ఆలయంలో దేవునికి స్తుతి కలగాలి, మన ఆలయము దేవునికి పరిశుద్ధమైనదిగా ఉండాలి. మీరు దేవుని ఆలయం, దేవుని ఆత్మ మీలో నివసించాలి. దేవుని ఆత్మ ఎప్పుడైతే మనలో నివసిస్తుందో మనమున్న ఆలయంలోనే ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేయగలుగుతాం, పరిశుద్ధాత్ముడు మనకు బోధించగలుగుతాడు, సర్వసత్యంలోకి మనం నడిపించగలుగుతాం. ఒకవేళ మందిరాలు మూసేయచ్చు, యూట్యూబ్లు కూడా ఆగిపోవచ్చు, లేకపోతే సంథింగ్ ఏదైనా జరగచ్చు, కానీ మాటలు విన్న నీవు ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా పరిశుద్ధాత్ముడు నీకు బోధించి పరలోకం చేరే వరకు
నిన్ను నడిపించడానికి శక్తి గల దేవుడై ఉన్నాడు, నీ ఆలయానికి దేవుడై ఉన్నాడు, నీకు ప్రభువై ఉన్నాడు, అని మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.